నమస్కారం అండి. మనం ఈరోజు గ్రామీణ వైద్యులకు వరబీజం అనే అంశమును గురించి నేను వివరిస్తాను. దీన్ని బట్టి మీరు ఆ జబ్బును ఎట్లా కనుక్కోవాలి, ఆ రోగ లక్షణాలు ఏంటి, దానికి ఏ రకమైన చికిత్స చేయాలి, ఎప్పుడు మీరు హాస్పిటల్లో పంపాలి అన్నటువంటి మొదలగు విషయాలను గురించి మనం కొద్దిగా చర్చించుకుందాం ఈరోజు. మామూలుగా పల్లెల్లో వరబీజం అంటే వరునికొచ్చే బీజం అంటారు, కానీ ఇది పరిభాషలో తెలుగులో చెప్పాలంటే బీర్జము చుట్టూ నీరు చేరడాన్ని మనం వరబీజం అంటాం. బీర్జాలు అంటే వృషణాలు రెండు ఉంటాయి కదా, రెండు పక్కలు కూడా నీరు చేరవచ్చు, లేకపోతే ఒక పక్క చేరవచ్చు. ఇది ఏ వయసులో అయినా కూడాను రావచ్చు. మామూలుగా కొందరికి చిన్నపిల్లలప్పుడే వయసులో పుట్టుకతోనే రావచ్చు, దాన్ని కంజెనిటల్ హైడ్రోసీల్ అంటారు, అంటే చిన్నతనంలో ఉన్నటువంటి వరబీజము. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత అడల్ట్హుడ్ అంటారు, 25 నుంచి 35 40 ఏళ్ళ లోపల కూడా ఇది వస్తుంది. కాబట్టి దీన్ని మనము బీర్జం వాపునే మామూలుగా వరబీజం అంటుంటాం. వేరే కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడాను వరబీజం మామూలుగా వచ్చినప్పుడు ఇది నొప్పి లేకుండా ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ముందు బీర్జం చుట్టూ కొద్దిగా నీరు చేరుతుంది, అది రాను రాను పెద్దగా అయితే వచ్చి టెంకాయ సైజు కూడాను పెరగవచ్చు. ఇది ఎందుకు గాను దీనికి త్వరగా జనం దీనికి ఆపరేషన్స్కి రారంటే, దీనికి లక్షణాలు బీర్జం పెరగడం తప్ప వేరే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అందుకని చాలామంది చాలా పెద్దదయ్యేంత వరకు కూడాను మనకు వైద్యానికి రారు. కాబట్టి మీరు చేయవలసినది ఏంటంటే, మెయిన్గా ఈ బీర్జం ఎవరికైనా ఉన్నట్టయితే మీరు ముందుగా అడగవలసింది, మీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది, మొదలు పెట్టడం పెట్టడమే లావుగా వచ్చిందా, లేకపోతే ముందు చిన్నగా వచ్చి స్లోగా చిన్నగా పెద్దదైతే ఇట్లా వచ్చిందా, దీని గుండా మీకు ఏమన్నా కష్టాలు ఉన్నాయా. కానీ మనకు మామూలుగా వచ్చే ఆన్సర్ ఏంటంటే, సార్ అది చిన్నగా మొదలైంది, నిదానంగా పెరుగుతూ వచ్చింది, అక్కడ గడ్డ ఉండడం తప్ప నాకు వేరే ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తారు. అట్టాడు దాన్ని మనము వరబీజము అంటాము. ఇది యూజువల్గా ఒక పక్క రావచ్చు, లేదా రెండు పక్కల రావచ్చు. వచ్చినప్పుడు మామూలుగా చాలామంది అది ఎంత లావైనా కూడాను కనుక్కలేరు, ఎందుకంటే అందరికీ బీర్జం ఇటనే లావు ఉంటుందేమని పొరపాటు పడతారు. కానీ ఎప్పుడన్నా వాళ్ళు దెబ్బ తగిలినప్పుడు కానీ వేరే ఏదన్నా అవసరం వచ్చి బీర్జాలను చూసుకున్నప్పుడు, అప్పుడు వాళ్లకు దాంట్లో ఉండేటువంటి వ్యత్యాసం కనపడి, అరేరే ఒక పక్క కంటే ఇంకొక పక్క లావున్నట్టుంది, ఇదేదో జబ్బున్నట్టుంది అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది ఉత్త స్వెల్లింగ్తో మాత్రం, వాపుతో మాత్రమే వస్తారు, కానీ వేరే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మనం ఎప్పటికైనా కూడాను వాళ్ళని ఇటువంటి వాపుతో ఉన్నప్పుడే, అంటే ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ మొదలు కాకముందే మనం వాళ్ళని హాస్పిటల్కు రెఫర్ చేస్తే తగిన సమయంలో ఆపరేషన్ చేసినట్ల ఈ జబ్బును పూర్తిగా నయం చేయవచ్చు. ఇతర జబ్బుల మాదిరి ఇది ఒకసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే జబ్బు కాదు. కాబట్టి మనకేందంటే, దాన్ని మొదటి స్టేజ్లనే కనుక్కొని దాన్ని మనము ఆసుపత్రికి రెఫర్ చేయడం వరకు మన ప్రాబ్లం. కానీ కొన్ని రకాలైన జబ్బులలో, వేరే జబ్బులలో కూడాను బీర్జాలు వస్తుంటాయి. అది మెయిన్ ఏంటంటే, టెస్ట్ చూసుకుంటే వరబీజాలు కాదు, ఇది వృషణాలకు వచ్చే గడ్డలు. ఈడ వృషణాలకు వచ్చిన గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావచ్చు. అది ఏ ఏజ్లో వస్తుందంటే 35 సంవత్సరాల నుండి 45-50 సంవత్సరాల వయసు వాళ్ళకు వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చేటువంటి వరబీజము ఎప్పటికి కూడా గడ్డలు కానే కావన్నమాట. ఈ చిన్నపిల్లల వరబీజం ఎందుకు వస్తుందంటే, పుట్టుకకు ముందు బీర్జాలు రెండు కడుపులో ఉంటాయి, పిల్లోడు పుట్టే టయానికి అవి కిందికి దిగుతాయి. అట్లనే మనకు కిడ్నీలు ఉన్నాయి కదా, మూత్రపిండాలు, అవి కింది నుంచి పైకి పోతాయి. ఈ కిందిని పైనుంచి కిందికి వచ్చేటప్పుడు బీర్జాలు, దాని అంబటి ఒక పొర వస్తుంది, ట్యూనికా వజైనాలిస్ అని. ఆ పొర అట్టనే గిన ఉంటే దాంట్లో నుంచి నీరు చేరి పిల్లలలో కంజెనిటల్ హైడ్రోసీల్ అనేది రావచ్చు. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా మనము ఈ వరబీజాన్ని టెస్టీస్కంటే బీర్జాలకు వచ్చే గడ్డ నుంచి ఎట్లా డిఫరెన్స్ చేయాలనేది ముఖ్యమన్నమాట. ఎందుకంటే ఒకటే చెప్తుంటాను నేను, చిన్నప్పుడు మనము కథలు వినవాళ్ళము, శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికన వెళ్తే ఎత్తినాడట, అంత బరువు ఉన్నా కూడా. ఇప్పుడు ఈ వరబీజము నీరు చేరడం వల్ల, ట్యూనికా వజైనలిస్ అనే పొరల మధ్యన నీరు చేరడం వల్ల వస్తుంది.
కాబట్టి ఎంత నీరైనా చేరినప్పుడు ఎంత లావున్నప్పుడు కూడాను అది మనం పట్టిట లేపినట్లయితే అలకాంగ ఉంటుంది చూసేదానికి. అది కాకుండా అది గీనా వరబీజానికి ఇది బీర్జాలకు వచ్చే గడ్డగీనైతే టెస్టికులర్ ట్యూమర్స్ అంటారు, ఇట్లా పట్టుకొని చూస్తే బరువు ఉంటుంది. సో అది చూడాలి నువ్వు, ఇది లైట్ బరువు లేకుండా ఉందా, నీరు ఎక్కువ ఉందా, లేకపోతే బరువు ఉందనేది చూడాలి మెయిన్గా. తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే నీరు లైట్ దాని నుంచి పోతుంది కాబట్టి దాన్ని ట్రాన్స్లిమినేషన్ అంటారు, ఇది ఉందా లేదా కూడా కొద్దిగా చూడాలి. తర్వాత మామూలుగా మనము బీర్జాలు గిన తగిలినట్టయితే ఒక రకమైనటువంటి సెన్సేషన్ వస్తుంది, దాన్ని సిక్కనింగ్ సెన్సేషన్ అంటారు, వాంతికి వచ్చినట్టు ఉలగరింత ఉండే సెన్సేషను. ఈ టెస్టిస్ గిన అంటే ఈ వృషణాల గిన గడ్డ వచ్చినప్పుడు ఆ మెయిన్గా ఆ సెన్సేషన్ అనేది పోతుంది అన్నమాట. ఇది మెయిన్గా నువ్వు చూడాలి. పేషెంట్ను చూసిన తర్వాత ఈ వరబీజమని డెఫినెట్గా మనము ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసిన తర్వాత నువ్వు దాన్ని కన్సర్న్డ్ స్పెషలిస్ట్ సర్జన్కు రెఫర్ చేయాల్సి ఉంటుంది. మీరు అడగవచ్చు, ఇంత పెద్దదైంది కదా సార్, దీనికి ఏమి కాంప్లికేషన్లు రావంటున్నారు కదా, మరి ఎందుకు గాను మనం పంపించాలి డాక్టర్ దగ్గరికి? ఏదేనికైనా కూడాను, ఏ జబ్బుకైనా కూడాను వైద్యం ఎందుకు చేస్తామంటే దానికి తర్వాత రాబోయే చెడ్డ లక్షణాలు అంటే కాంప్లికేషన్స్ను అవాయిడ్ చేసే దాని కొరకు మనము ఆపరేషన్ చేయించుకోమని చెప్పాలి. సార్ ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలనా, ఆపరేషన్ చేయకుండా బాగ్గాదని మీరు అడగవచ్చు. నా ఉద్దేశంలో పెద్దలలో వచ్చే వరబీజానికి ఆపరేషన్ ఒకసారి చేస్తే ఖచ్చితంగా బాగైతుంది, దానికి వేరే రకమైన వైద్యం లేదు. కానీ పల్లెలలో మనం చూస్తుంటాం, గోడల మీద రాస్తారు, కర్నూలులో కూడా చూసాం మనము, వరబీజములు ఆపరేషన్ లేకుండా బాగా చేయబడును అనేది ఎక్కడ పట్టినా రాస్తుంటారు. ఇది వాళ్ళు చేసేది ఏంటంటే, నేను ఇప్పుడే చెప్పాను మీకు రెండు పొరల మధ్యన నీరు చేరుతుందని, వాళ్ళు మామూలుగా సూది పెట్టి ఆ నీరు తీసేస్తారు. నీరు తీసేసిన తర్వాత దాంట్లో స్క్లీరోజింగ్ ఏజెంట్ అనేది ఒక పదార్థాన్ని దాంట్లో వేస్తారు. వేసినప్పుడు టెంపరీగా హైడ్రో ఈ వరబీజం పోయినట్టు అనిపిస్తుంది, కానీ ఇది శాస్త్రీయంగా వైద్యం కాదు. దీని గుండా మీరు రోగికి అన్యాయం చేస్తున్నట్టు కానీ న్యాయం చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే సూది వేసి నీరు తీయడం గుండా టెంపరీగా మనం ఆ నీరును బయటకు తీస్తున్నాం, కానీ ఆ నీరు ఊరదానికి ఉన్నటువంటి కారణాలను మనము బాగా చేయడం లేదు. ఇప్పుడు బావిలో నీళ్లు తోడేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి కదా, అట్లనే ఈ నీరు నువ్వు సూదితో తీసినంత మాత్రాన ఆ లోపల నీరు ఊరేటటువంటిది మళ్ళీ కొన్ని రోజులకి ఎక్కువై మళ్ళీ మామూలుగా వస్తుంది. కాబట్టి దీనికి సూదితో నీరు తీయడం అనేది ఒక పర్మనెంట్ వైద్యము కాదు. రెండవది, ఈ సూది కుచ్చేటప్పుడు మనము దారిలో ఏదన్నా రక్తనాళం తగిలి ఆ నీటిలో కూడా రక్తము కారి హెమటోసీల్ అనే కాంప్లికేషన్ వస్తుంది. అది వచ్చినప్పుడు రక్తము చాలా పోయి పేషెంట్ షాక్ లేక కూడా పోతాడు. మూడవది, ఈ మనము సూది సరిగిన స్టెరిలైజేషన్ లేకపోతే దీని గుండా మనము ఇన్ఫెక్షన్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అవుతుంది, బయట ఉండేటువంటి క్రిములు లోపలికి పోయి అప్పుడు చీము గడ్డగా తయారవుతుంది, దాన్ని పయోసీల్ అంటారు. మూడవది ఏంటంటే, ఒక్కోసారి టెస్టీస్ కూడాను సూది తగిలినప్పుడు టెస్టీస్ కూడా పాడైపోయేదానికి ఉంది, ఒక్కోసారి షాక్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ వృషణము చాలా సున్నితమైన ఆర్గాన్, అది దాన్ని తగిలినప్పుడు ఒక్కోసారి సూదిపై తగిలితే కూడా ప్రమాదం ఉండేది. కాబట్టి అన్ని కారణాల వల్ల ఎవరో డబ్బు కోసం మేము చేస్తామంటారు, ఇది ఎవరు పోతారు ముఖ్యంగా అంటే ప్రజలు ఆపరేషన్ అంటే భయం ఉన్నోళ్ళు పోతారు. కానీ ఇప్పుడు మామూలుగా మనము మెడికల్లో ఏ ముందు నేర్చుకునే డాక్టర్కైనా ఆపరేషన్ నేర్పేటప్పుడు మొదట నేర్పే ఆపరేషన్ ఏంటంటే వరబీజం ఆపరేషన్. దీన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు ఇది ఎంత చిన్న ఆపరేషను. కాబట్టి మీరు పల్లెల్లో ఎప్పుడైనా సరే ఇట్లా వరబీజం ఉన్న పేషెంటు మీకు దగ్గరికి వచ్చినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే సడన్గా చెప్తే భయపడతారు. మీరు చిన్నగా వాళ్ళకు చెప్పి, నాయనా ఇదే వైద్యము, దీని గుండా తప్ప బాగు కాదు, కాబట్టి మీరు ఇది చాలా చిన్న ఆపరేషను, మళ్ళా మళ్ళా వచ్చేది కాదు అని చెప్పి మనము వాళ్ళకు ధైర్యం చెప్పి ఆపరేషన్ తీసుకోవాల్సింది. కానీ ఇంకా కొందరు చెప్తారు, మనము వరబీజం ఆపరేషన్ చేసుకుంటే నాకు తర్వాత పిల్లలు పుడతారో లేదో ఎన్నో ఎన్నో అనుమానాలు ఉంటాయి. కానీ మనం వాళ్ళకు తెలియజెప్పాల్సింది ఏంటంటే, పిల్లలు పుట్టడానికి వ్యాసలో గుండా పోయేది కణాలు పోయేదానికి ఉంటుంది, మనం వాటిని ఏమిటిని ముట్టుకోవడం లేదు, ఉన్న నీరు ఒక్కటి తీసి మళ్ళా నీరు చేరకుండా ఆ పొరను తిప్పి కొడతాము. కుట్టినప్పుడు
కొంత నీరు మాత్రం వస్తుంది. ఆ నీరును శరీరంలో ఉన్నటువంటి లింఫాటిక్స్ అనేవి అబ్జర్వ్ చేసి మళ్ళా నీకు వరబీజం రాకుండా చేస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, వరబీజం అని తేలిన తర్వాత ఈటటి నాటు వైద్యాలకు పోకుండా మీరు వాళ్ళకు ధైర్యం చెప్పి ఆసుపత్రికి పంపించిన ఎడలా మీరు ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతారు. అండవాయువుకు వరిబీజానికి తేడాలు ఏంటి సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అండవాయువు అంటే మామూలుగా హెర్నియా అంటాము. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నేను చెప్పింది ఏంటంటే వరబీజం వచ్చేసి గుండ్రంగా ఉంటుంది, కింద బీర్జాల చుట్టూ వస్తుంది, పైకి పోదు. అండవాయువు మాత్రము ముందు పైన మొదలయ్యి గజ్జల పైన కిందికి దిగుతుంది. తర్వాత దాని యొక్క ఆకారం కూడా డిఫరెన్స్ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను టెంకాయ వంకాయ అని. వంకాయ ఎట్లుంటుంది? పొడుగ్గా ఉంటుంది. ఇది కూడాను అండవాయువు అనేది పేగులు ఒక శక్తిలో నుంచి వస్తాయి కాబట్టి పొడుగ్గా ఉంటుంది. పైనుంచి కిందికి బీర్జం లేక దిగుతాయి చిన్నగా అవి. కానీ ఈ వరబీజం అనేది మాత్రము బీర్జాల దగ్గరనే మొదలవుతుంది, బీర్జాల దగ్గరనే పెద్దగా అవుతుంది, అది వీలైనంత వరకు గుండ్రంగా ఉంటుంది. తర్వాత నొప్పి ఉండదని చెప్పాను వరబీజంలో, కానీ అండవాయువులో ఆ పేగులు బయటకు వచ్చినప్పుడు నొప్పి వస్తుంది. మూడవ పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా స్ట్రెయిన్ చేసినా నడిచినా దగ్గినా ఎక్కినా కొన్నా అప్పుడు ఈ అండవాయువు పెద్దగా అవుతుంది. వరబీజం అట్లా కాదు, అది చిన్నగా పెరుగుతుంటుంది. కాబట్టి నువ్వు కూర్చున్నా దగ్గినా ఏం పని చేసినా కూడాను దాంట్లో తేడా రాదు. ఈ మూడు పాయింట్లు గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే వైద్యం విషయంలోకి వస్తే అండవాయువుకు వరబీజానికి చాలా తేడా ఉంది. కాబట్టి మీరు ఈ రెండు ముందు పైన మొదలయ్యి కిందికి వస్తుందా లేదా, అక్కడనే మొదలయ్యి అక్కడనే ఉందా, తర్వాత మరీ చిన్నగా పెరుగుతూ ఉందా, ఏమన్నా స్ట్రెయిన్ అయితే దగ్గడం కానీ ముక్కడం కానీ చేస్తే పెద్దగా అవుతుందా, పండుకున్నప్పుడు లోపలి పోతుందా, అట్లే ఉంటుందా, ఈ మూడు పాయింట్లను బట్టి మనము అండవాయువును తర్వాత వరబీజాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. కొద్దిపాటి సైజు ఉన్న వరిబీజానికి ఆపరేషన్ వద్దని చాలామంది డాక్టర్లు చెప్తారు కదా, ఎందుకని? ఇది ఎందుకంటే చాలామంది పేషెంట్ను మోటివేట్ చేయడం ముఖ్యము. కొద్ది ఉంది కదా, చేపించుకోకపోయినా ఏం పర్లేదు అనే చెప్పేస్తారు. కానీ కొద్దిగా అట్లే వదిలితే అది పోదండి. చిన్నపిల్లలు అయితే కంజెంటల్ అంతా పోతుందేమో, కానీ పెద్దవాళ్ళు వచ్చినట్లలో ఇప్పుడు 2 సంవత్సరాల కింద కొద్ది ఉంది కదా ఇది పోదనుకొని మనం ఆపరేషన్ చేసుకో ఊరుకుంటే అది ఊరుకోదు, పెరుగుతా పోతుంది. తర్వాత 4 ఏళ్ళకైనా 5 ఏళ్ళకైనా 6 ఏళ్ళకైనా పెద్దగైనప్పుడైనా ఆ కాంప్లికేషన్స్ను అవాయిడ్ చేస్తాను కొరకు ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది ఆపరేషన్ పోస్ట్పోన్ చేసుకోవడమే కానీ ఆపరేషన్ అవసరం లేదనేది మాత్రము నిజం కాదు. ఆపరేషన్ చేయించుకోకుండా వదిలేస్తే ఏమవుతుంది సార్? ఇది నేను చెప్పినటువంటి కాంప్లికేషన్స్లో ఇప్పుడు నేను ఒక పిల్లలకు సామెత చెప్తుంటాను స్టూడెంట్స్కు. మనము ఈట కారణాలు తీసుకుంటే దోమకాటు వల్ల కూడాను వరబీజం వస్తుంది, దాన్ని ఫైలేరియల్ హైడ్రోసిల్ అంటారు. అటువంటిది మామూలుగా కోస్టల్ ఏరియాలు అంటే సముద్ర బోర్డును ఉంటే ఎక్కువ. రాజమండ్రి అక్కడ పోయినట్టయితే ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక టైలరే ఉంటాడంట, టైలర్ను మార్చాడంట. ఎందుకంటే ఆ టైలర్కి ఇతనికి ఏ పక్క వరబీజం ఉంది, ఏ పక్క లూజ్ పెట్టాలని తనకు తెలిసి ఉంటుందంట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అది అంత కామన్ అని చెప్తున్నా. ఇది పెద్దదయ్య కొంది అబ్స్ట్రక్షన్ వస్తుంది, మనిషి నడిచేదానికి కొద్దిగా కష్టమవుతుంది, చూసేదానికి సిగ్గుపడతాడు. అదొకటి సైజు పెద్దదైనప్పుడు వచ్చే కష్టాలు ఒకటి. రెండవది ఆ పొర కూడా కాల్సిఫికేషన్ వస్తుంది, దాంట్లో సాల్ట్స్ అయిపోయి పెద్ద గట్టిగా అవుతుంది. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇది వృషణము ఒత్తిడికి లోనయ్యి వృషణము చెడిపోయి పిల్లలు పుట్టకుండా పోయేదానికి కారణం ఉంటుంది, టెస్టికులర్ అట్రోపని. కాబట్టి ఈ మూటను ఈ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేసేదాని కొరకు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకోవడం మంచిది అని చెప్తున్నాను. ఇది చాలా వరకు కూడాను మనము నేను ఒకటి చెప్పాను, పేషెంట్కు రోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదు స్వెల్లింగ్ ఒక గడ్డ మాదిరి ఉండడం తప్ప అని. కానీ అది పెరిగే కొంది ఎవరైనా కూడాను అవతల దానికి 2 బీర్జాలకు పోల్చుకొని లా ఉందని వస్తాడు. వచ్చినప్పుడు మనము చూడాలి, చూసి ఫర్దర్ కాంప్లికేషన్ అవాయిడ్ చేసేదానికే పంపించాలి. వాళ్లకు లావు తప్ప రెండవది ఏమీ సిమ్టమ్ ఉండనప్పుడు వెంబటే తీసుకురావడం మంచిది. అంతేకాని వాళ్ళు ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి దీని గుండా నొప్పి ఉండి అది ఉండి వస్తుందని మాత్రం వస్తాయి. ఎవరైనా వాళ్ళకే వాళ్ళు అదే చెప్పాను,
మామూలుగా చిన్నపిల్లల వయసులో అంటే 18-19 ఏళ్ళు వచ్చినప్పుడు క్రికెట్ బాల్ ఆడేటప్పుడు క్రికెట్ బాల్ తగులుతుంది, తగిలినప్పుడు వాడు చూసుకుంటాడు అరే గడ్డ ఉందని. క్రికెట్ బాల్ తగిలినందుకనుండ వచ్చింది అనుకుంటాడు, కానీ మొదటి నుంచి ఉండేది మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే అతను అన్ని చూడ్డు కదా, తనది మాత్రమే తనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఒకదానికంటే ఒకటి లావైనట్టు అనిపిస్తుందో, భయంతోనే చాలామంది వస్తారు కాబట్టి ఆ టైంలో మీరు చూసి వరబీజం ఉందా లేదా, లావు ఉందా లేదా, ఒకదాని రెండు పోల్చుకోవచ్చు. ఒక్కోసారి రెండుటకు కూడా వచ్చినప్పుడు మామూలు మనం ఆర్ఎంపీ డాక్టర్ అయినా కూడాను అందరు చూస్తుంటారు కదా బీర్జం లావెంత సైజు తెలుస్తుంది. ఎప్పుడైతే దాన్ని మించిన సైజు ఉంటుందో అప్పుడు ఇది ఏదో వరబీజం ఉన్నట్టుందని డాక్టర్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆకుపసర్లు మందులతో వరిబీజానికి ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తారు కదా కొంతమంది, అది కరెక్టేనా సార్? ఇప్పుడు పల్లెల్లో ఈ వరబీజం వచ్చినప్పుడు చాలామంది ఆకు పసరు పూద్దాము లేకపోతే వేరే మొరటి వైద్యం చేస్తాము దాంట్లో మేము తగ్గిస్తామని చెప్తుంటారు. కానీ వరబీజము నీరు ఊరుతుందని ముందే చెప్పాను, నీరు ఊరడం వల్ల వచ్చినటువంటి జబ్బు అని చెప్పాను. ఈ కౌంటర్ రిటెంట్స్ అని ఈ ఆకు అలములన్నీ కూడాను పైన చర్మం మీద ఊరికే పనిచేస్తాయి, కానీ లోపల ఉండే కారణాన్ని ఇవి నివారించలేవు. కాబట్టి ఖచ్చితంగా వస్తుండగానే ఈట వేలికి పోకుండా డాక్టర్ దగ్గరికి తీసుకురావడమే మంచి సలహా. ఇవన్నీ కూడాను నీరు తీస్తాము ఆపరేషన్ లేకుండా బాగా చేయబడిని చాలామంది అడ్వర్టైజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడాను మనల్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలే, కానీ ఆపరేషన్ లేకుండా వరబీజం బాగా కాదనేది ఖచ్చితంగా తెలుసుకున్నటువంటి విషయం. వరిబీజము మగవారికి వచ్చే ఈ జబ్బుల్లో వృషణాల మీద ఉండే రెండు పొరల మధ్య నీరు చేరడమే వరిబీజం లేదా హైడ్రోసీల్ అంటారు. నీరు పెరిగి చాలా ఇబ్బందికరమైన స్థాయికి చేరుకుంటుంది. ఒకటి గాని రెండు వృషణాలు గాని వాచి ఉంటాయి, లోపల నీరు ఉన్నట్లు తెలుస్తోంది. సూదితో లాగితే నీరు వస్తుంది, కానీ ఇది చేయకూడదు, ప్రమాదకరం. వరిబీజం సామాన్యంగా చికిత్స లేకుండానే తగ్గిపోతుంది. 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేసి నీరు తీసి ఆ పొరను చిన్నగా కత్తిరిస్తారు లేదా పొరను తిరిగేసి కొడతారు. ఆపరేషన్ లేకుండా వరిబీజం మాయం అనే పేరుతో సిరంజి ద్వారా నీరు లాగేయడం చాలా ప్రమాదకరం. వారం తిరక్క ముందే మళ్ళీ నీరు చేరుతుంది. సూది ద్వారా క్రిములు చేరితే వాపు చీము వస్తాయి, ఒకసారి వృషణం కూడా దెబ్బతింటుంది. ఫైలేరియా వరిబీజం అయితే ఫైలేరియాకి వాడే మందులు ఇవ్వాలి. వరిబీజం నీటిలో చీము చేరవచ్చు, నొప్పి జ్వరం వస్తాయి. వరిబీజం మీద పొర లావెక్కితే ఆపరేషన్ ఎక్కువసేపు పడుతుంది, రక్తం పోతుంది, గాయం మానడానికి ఎక్కువ కాలం పడుతుంది.